Yeah, please can somebody mute yourself and tell about what do you mean by interpersonal skills? Interpersonal skills ante entivi? Interpersonal skills. Meaning sagam dantlone undi. Yeah, I will ask somebody who is here. Siva Ganesh Katta. You can unmute, boy. Yeah. What do you mean by interpersonal skills? చెప్పండి సార్, తెలుగులో చెప్పగలరా? తెలుగులో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే తెలుగులో నాకు తెలియదు. యూ కెన్ సీ ఇన్ గూగుల్ తెలుగులో ఏముంటుంది. తెలుగులో తెలిస్తే చాలా బాగుంటుంది కదా, టాపిక్ అంతా అర్థమవుతుంది. సో లెట్ మీ చెక్ ఇన్ గూగుల్ ప్లీజ్. ఈవెన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ తెలుగులో కొంచెం టఫ్గా ఉంటుంటాయి ఈ టర్మ్స్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీన్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీనింగ్ ఇన్ తెలుగు, మీనింగ్ ఇన్ తెలుగు తెలుగు పరస్పర నైపుణ్యాలు. హలో సార్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్ యా కమ్యూనికేషన్ స్కిల్స్ యా కరెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ సోషల్ స్కిల్స్ సోషల్ స్కిల్స్ ఏం సోషల్ స్కిల్స్ యా టెల్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ షీ సేయింగ్ దమ్ సంథింగ్ బట్ యా ఆల్మోస్ట్ 11 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇంటరాక్ట్ విత్ అదర్స్ ఎఫెక్టివ్లీ ఇంటరాక్టింగ్ విత్ అదర్ పీపుల్ ఎఫెక్టివ్లీ ఇస్ కాల్డ్ ఇంటర్పర్సనల్ స్కిల్ ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంటర్పర్సనల్ స్కిల్స్ యా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇంగ్లీష్లో చెప్పనా తెలుగులో చెప్పనా? సి మీరు నాకు రెస్పాన్స్ ఇస్తే డెఫినెట్లీ నేను ప్రొసీడ్ అవుతాను, ఎందుకంటే ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో కంటిన్యూ తెలుగులో చెప్తాను, తర్వాత ఇంగ్లీష్లో దాన్ని మీరే చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అవసరమైన చోట, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. గట్టిగా ఫోర్స్ చేస్తే యూ మే లీవ్ ద మీటింగ్, దట్స్ ఐ డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ మోర్. ఓకే, ఆ చిన్న స్టోరీ చెప్తాను మీకు, ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఆ స్టోరీ ఏంటంటే, ఇది ఎక్కువగా బైబుల్లో ఉంది అని చెప్పారు. బైబుల్లో తెలుసు, ఈ బైబుల్ చదివే వాళ్ళకి ఆ స్టోరీ కూడా తెలిసే ఉండొచ్చు. ఒక పాలస్తీనా రాజ్యంలో ఒక యాకోబ్ అనే అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు జోసెఫ్. ఆ జోసెఫ్ యాకోబుకి 12 మంది కుమారులు ఉంటే వాళ్ళల్లో ఒక అబ్బాయి జోసెఫ్. ఈ జోసెఫ్ అనే అతను చాలా ఇష్టం వాళ్ళ డాడీకి. వాళ్ళ డాడీ ఈ జోసెఫ్ని చాలా బాగా చూసుకుంటాడు, ప్లస్ ఒక అందమైన కోటు కుట్టిస్తాడు, మంచి కలర్ఫుల్ కోటు జోసెఫ్ కుట్టిస్తాడు. మిగిలిన 11 మందికి ఏమీ కుట్టించడు. సో ఈ మిగిలిన 11 మందికి చాలా ద్వేషం, అసూయ అవన్నీ రగిలిపోతూ ఉంటాయి. ఎవరికి ఈ తమ్ముడు అంటే, ఎప్పుడు చూసినా ఈ జోసెఫ్ కంటే చూస్తుంటాడు మా డాడీ, ఈయన ఎలాగైనా మట్టు పెట్టాలి అని ప్లాన్ చేస్తారు. ఒకరోజు వాళ్ళు జనరల్గా పశువులు కాపర్లు అనమాట, గొర్రెలు కాసుకుంటూ ఉంటే ఈ జోసెఫ్ అనే అతను భోజనం తీసుకొని వస్తాడు వాళ్ళకి. వాళ్ళు ఆ భోజనం తినేసి ఈయన్ని ఒక పెద్ద గొంతులో పడేస్తారు, ఈ జోసెఫ్ అనే వ్యక్తిని, అదే వాళ్ళ తమ్ముడే. సో ఈ గొంతులో పడేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది,
ఇన్ని గుంతలో పడేసిన ఎట్లొకట్లో బతి బయటకు వచ్చేస్తాడు, ఇన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు ఈజిప్ట్కి అదే రూట్లో వెళ్తున్నటువంటి వర్తకులు కనిపిస్తారు వాళ్ళకి. ఆ వర్తకులతో మాట్లాడి ఇతను వాళ్ళకి బానిసగా అమ్మేస్తారు జోసఫ్ని. ఆ వర్తకులకి ఈజిప్ట్ వర్తకులకి అమ్మి వేయడం జరుగుతుంది. అప్పుడు జోసఫ్ ఇంకేం చేయగలడు, వాళ్ళ అమ్మిటి వెళ్ళిపోతాడు, కొనుక్కొని వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఈజిప్ట్ వెళ్ళిన తర్వాత ఒక రాజు ఈ బానిసను కొనుక్కుంటాడు. ఆ రాజు దగ్గర ఇతను పనిచేస్తూ ఉంటాడు బానిస కూలిగా. చాలా ఇతను ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటాడు బానిస అయినప్పటికీ. మిగిలిన బానిసలాగా అందరికంటే టాప్ అంటే ది బెస్ట్ వర్క్ చేస్తూ ఉంటాడు అన్నమాట. దానికి మెచ్చి రాజుగారు అతన్ని రాణి దగ్గర ప్రవేశపెడతారు, అంటే రాణికి అవసరమైన సేవలన్నీ చూసుకో బాబు అని. అయితే రాణిగారు ఇతని సేవలకు బాగా మెచ్చుకొని ఒకరోజు ఇతను జోసఫ్ మీద ఓ చిన్న అంటే కన్ను పడుతుంది, జోసఫ్ టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు జోసఫ్ చాలా తన అంటే తన గుణవంతుడు ప్లస్ ఇంత కష్టపడే తత్వం ఉన్నవాడు, తన కవింపులకి లొగ్గకుండా ఒప్పుకోడు. అప్పుడు ఆ రాణిగారికి ఇగో హట్టేసి రాజు కంప్లైంట్ చేస్తుంది, ఈ జోసఫ్ నన్ను ట్రై చేయబోయాడు, అంటే ఈ వాంట్స్ టు హీ ట్రైడ్ టు రేప్ మీ. ఇంగ్లీష్లో ఉంటుంది, నేను దాన్ని సరళంగా చెప్పాను తెలుగులో. అతను ట్రై చేయబోయాడని కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు రాజుగారు జోసఫ్ని చెరసాల్లో పడేస్తారు జైల్లో. సో ఆ జైల్లో జోసఫ్ ఇక నో కంప్లైంట్స్, ఏం చేయగలడు, నేను చేయలేదు అంటాడు. కానీ రాణిగారు చెప్పిన తర్వాత దానికి ఉంటుందా తిరుగు. సో జైల్లో అలా సెరసాల్లో ఉండగా మీకు కథ చెప్తూ ఒక చిన్నది మిస్ అయ్యాను నేను, అది మళ్ళీ వెనక్కి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను. ఓకే, జైల్లో నుంచి ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తాను సినిమాలాగా. సో జైల్లో ఇద్దరు ఖైదీలు ఉంటారు. ఆ ఖైదీలు ఇద్దరికి ఇతను మాట్లాడుతూ ఆ ఖైదీలకి ఒక కళ వస్తుంది. ఒక ఖైదీ ఏమో కేకులు తయారు చేసేవాడు, ఇంకొక ఖైదీ జ్యూసులు అలాంటివి సప్లై చేస్తుంటాడు ఎవరికి, రాజుకి. ఇద్దరు రాజు దగ్గరే ఉంటారు. అయితే ఏదో ఒక పొరపాటు చేసి వాళ్ళు ఖైదీలుగా ఉన్నారనమాట, అది మనకి ఇక్కడ తెలియదు ఏం తప్పు చేశారనేది. సో వాళ్ళకు వచ్చిన డ్రీము చెప్తాను, ఒక ఖైదీ డ్రీమ్స్ చెప్తారు, అరే బాబు మాకు ఇలాంటి కళ వచ్చింది అని జోసఫ్కి చెప్పుకుంటారు. జోసఫ్ అప్పుడు అంటాడు, నాకు ఈ కళల్ని అధ్యయనం చేసి ఏం జరగబోతుందో తెలుసుకుని నాకు ఆ చదువు నాకు వచ్చు అంటాడు. అంటే ఆ కళ చదువు అనకూడదు, ఆ కళ నాకు వచ్చు చెప్పమంటారా అంటాడు. చెప్పండి బాబు అని చెప్తాడు. అప్పుడు ఈ జ్యూస్ తీసే అతనికి ఏం వస్తుందంటే కళ చెప్తారు వాళ్ళు. ఒక ద్రాక్ష గుత్తులు బాగా పిండి ఆ జ్యూస్ తీసుకెళ్లి రాజుగారికి ఇస్తున్నట్టు కళ వస్తుంది. అప్పుడు అతను దాన్ని చూసి, నువ్వు 3 రోజుల్లో ఇక్కడి నుంచి జైలు నుంచి నువ్వు రిలీజ్ చేయబడతావు అని చెప్తాడు. నెక్స్ట్ ఆ కేకులు అతనికి ఒక కళ వస్తుంది, అదేంటంటే తను కేకులు చేసేసి అలా మీద పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు కొన్ని పక్షులు వచ్చేసి ఆ కేకులు తినేస్తాయి, నాకు ఇలా వచ్చిందండి అని చెప్తాడు. జోసఫ్ ఆ కళని అధ్యయనం చేసి అనలైజ్ చేసి ఏం చెప్తాడంటే, నువ్వు 3 రోజుల్లో చావబోతున్నావు అని చెప్తాడు. ఆ కేకులన్నీ పక్షులు తినెళ్ళిపోవడాన్ని అతను ఆ విధంగా అర్థం చేసుకుంటాడు. 3 రోజుల్లో నేను ఉరితీస్తారని చెప్తాడు. నిజంగా అలానే జరుగుద్ది. ఆ ద్రాక్ష రసం అతను మాత్రం రాజుగారి దగ్గరికి అసిస్టెంట్కి వెళ్ళిపోతాడు, ఇతను మాత్రం ఉరి తీయబడతాడు. ఇంకా యాక్చువల్గా ఆ కళని చెప్పేటప్పుడు ఇతను వేడుకుంటాడు జోసఫ్, అరే బాబు నువ్వు రాజు దగ్గర పనిచేస్తున్నావు కదా, నా గురించి మంచిగా చెప్పరా బాబు, నన్ను రిలీజ్ చేస్తాడని చెప్తాడు. అయితే ఈ జ్యూస్ అతను మర్చిపోతాడు. ఇంకా ఒకరోజు రాజుగారికి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే ఆ రాజ్యంలో, అంటే ఆ రాజ్యంలోని కదా కళలో అవేం తెలియవు, రాజుగారికి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే ఒక ఎనిమిది బలహీనమైనటువంటి ఆవులు బలమైన ఆవులను తినేయడం. 7 ఇంకొక 7 బలహీనమైన ఈ జొన్న కండలు ఉంటాయి కదా, అవి బలమైన జొన్న కండలు తినేయడం ఇలా జరుగుతుంది. జొన్న కండలు అంటే మీకు జొన్న పొత్తులు, మొక్కజొన్నలు, ఐ మీన్ ఇంగ్లీష్లో కార్న్ అన్నాడు వాడు. సో మొక్కజొన్నలు తినేయడం జరుగుతుంది, ఆవులు మొక్కజొన్న కండలు.
అది రాజ్యంలో ఉన్న మెజిషియన్స్ అందరిని పిలిపించి ఈ కళకి అర్థం ఏంటో చెప్పండి అంటాడు. అందరూ ఫెయిల్ అయిపోతారు, మేము చెప్పలేకపోతున్నాం రాజుగారు, వీ కెనాట్ ఇంటర్ప్రిట్ ద డ్రీమ్. ఇంటర్ప్రిట్ అంటారు డ్రీమ్ని చెప్పడాన్ని. సో ఆల్ ద మెజిషియన్స్ వర్ ఫెయిల్డ్ టు ఇంటర్ప్రిట్ ద డ్రీమ్. అప్పుడు రాజుగారు, అరే ఇంకెవరన్నా ఉన్నారా ఇంటర్ప్రిట్ చేయడానికి అంటారు. అప్పుడు ఈ జూస్ అతను, రాజుగారు మర్చిపోయాను, మన సరసాల్లో ఒక అతను ఈజ్ ఎ గ్రేట్ ఇంటర్ప్రిటర్, అతను చెప్పింది చక్కగా జరుగుతుంది, నా విషయంలో రుజువైందని చెప్తాడు. దెన్ రాజుగారు చెప్తారు అతను రిలీజ్ చేసి తీసుకురండి అని. సో నౌ జోసెఫ్ హెయర్డ్ ద సేమ్ డ్రీమ్ బై ద కింగ్ అండ్ జోసెఫ్ ఈజ్ ఏబుల్ టు ఇంటర్ప్రిట్ ద డ్రీమ్ నౌ. అప్పుడు చెప్తాడు, నేను ఆ డ్రీమ్ని ఇంటర్ప్రిట్ చేసి మీకు చెప్పగలనండి అని రాజుగారికి చెప్తాడు. ఇంతకీ ఈ రాజుగారి పేరు ఏంటంటే ఫారా. ఇది ఈజిప్ట్ దేశంలో జరుగుతుంది, ఫారా అనే రాజు దగ్గర ఇది జరుగుతుందన్నమాట. అతనికి వచ్చిన డ్రీమ్ని చక్కగా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఈ 7 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, అది 7 కౌస్, 7 ఆవులు అయితే ఏమైతే ఉన్నాయో అవి ఇయర్స్ అంటాడు, 7 సంవత్సరాలండి. సో మొదటిగా మీకు 7 సంవత్సరాలు మీకు బాగా పుష్కలంగా పంటలు పండుతాయి, మిగిలిన 7 ఏవైతే జొన్నకండెలు ఉన్నాయో అవి, అంటే బలహీనమైన జొన్నకండల్ని బలమైన జొన్నకండలను తినేయడం, బలహీనమైనవి వచ్చి బలమైనవి తినడం అన్నమాట, అవి మీకు కష్టకాలం, అప్పుడు మీకు కరువు వస్తుంది. సో 7 ఇయర్స్ బాగుంటారు, 7 ఇయర్స్ తర్వాత మీకు కరువు వచ్చేస్తుంది మీ రాజ్యంలో అని చెప్తాడు. అయితే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని అడుగుతారు. అప్పుడు ఇతను ఇంటర్ప్రిటర్ ఏం చెప్తాడంటే, మొదటి 7 ఇయర్స్ మీరు బాగా పంటలు పండుతాయి కాబట్టి వాటిని దాచుకోండి, బాగా ఎక్కువ పండించి దాచుకుంటే మీకు 7 ఇయర్స్ తర్వాత కరువు వచ్చినప్పుడు మీరు పంచడానికి ప్రజలకు ఉపయోగపడుతుంది. యాజ్ నౌ వీఆర్ ఇన్ లాక్డౌన్, మనందరికీ 10 కేజీలు 15 కేజీలు ప్యాకేజ్ వస్తుంది బియ్యం. సో ఇలాంటి సమయాల్లో ఉపయోగపడతాయని అప్పుడే జోసెఫ్ మనకి ఆ రాజుకి సలహా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు రాజుగారికి మెచ్చి, అరే బాబు ఆ టీంకి నువ్వే ఉండు మేనేజర్గా అని చెప్తాడు. ప్రాజెక్ట్ మేనేజర్గా నువ్వే ఉండు, ఆ 7 సంవత్సరాలు నువ్వే చూడు, ఆ తర్వాత 7 సంవత్సరాలు కూడా నువ్వే మేనేజ్ చేయని ప్రైమ్ మినిస్టర్గా నియమిస్తాడు. పోస్ట్ ఏదైనా ఉండొచ్చు, ఆ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ ఉందా సార్ అంటే నేను చెప్పలేను. సో ఆ బాధ్యతను తనకు అప్పచెప్తాడు. తను చక్కగా 7 సంవత్సరాలు పంటల్ని, కావాల్సిన ధాన్యం నిల్వ చేసుకోవడానికి కావాల్సిన గోడౌన్స్, ఇంకా గ్రెయిన్ స్టోర్స్, ఆ స్టోరేజ్లన్నీ నిర్మించి వాటిని అన్ని స్టోర్ చేసి భద్రంగా చేస్తాడు. నెక్స్ట్ 7 ఇయర్స్ తప్పకుండా ఆ కరువు వచ్చేస్తుంది, ఎక్కడ పంటలు పండవు, వర్షాలు ఉండవు, అప్పుడు ఈ ఫుడ్ని, దాచిన ఫుడ్ని సప్లై చేసి అందరిని బతికిస్తాడు. అప్పుడు అదే టైంలో ఆ పాలస్తీనలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉంటారు, వాళ్ళ అన్నయ్యలు 11 మంది అక్కడే ఉంటారు, అక్కడ కూడా కరువు వస్తుంది. అప్పుడు అక్కడ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, ఆ 11 మందిని ఈజిప్ట్లో బాగా మంచిగా ఉంటుంది ఫుడ్ అవన్నీ సప్లై చేస్తున్నారంటే మీరు అక్కడికి వెళ్ళండి అని పంపిస్తాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్యలు ఈజిప్ట్ నగరానికి రావడం జరుగుతుంది. అప్పుడు ఇతను ఒక ఆఫీసర్గా ఉంటాడనమాట, అదే ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. వాళ్ళని చూసి గమనిస్తాడు, వాళ్ళు మా అన్నయ్యలే అని. వాళ్ళందరికీ షెల్టర్ ఇస్తాడు, భోజనం పెడతాడు, కానీ నేను మీ తమ్ముడని మాత్రం చెప్పడు. వాళ్ళు కూడా ఇతను వాళ్ళ తమ్ముడే అని గుర్తించరు, ఎందుకంటే ఇతను హై ఆఫీషియల్గా కనబడుతుంటాడు, మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుంది. సో అప్పటికే 14 సంవత్సరాలు అయి ఉంటుంది, మార్పు వచ్చేసి ఉంటుంది. సో ఇది స్టోరీ. వాళ్ళ అన్నయ్యలకి చిత్రహింసలు ఏం గురి చేయడు, యాజ్ ఇట్ ఈజ్గా భోజనం షెల్టర్ అన్ని పెడతాడు, అంతవరకు స్టోరీ ఎండ్ అయిపోతుంది. మీకు చెప్పంది ఏంటంటే, ఇంకొక చిన్న లాజిక్, వాళ్ళ తండ్రి గారి దగ్గర ఉన్నప్పుడే ఇతనికి డ్రీమ్స్ అంటే అనలైజ్ చేయడం అవన్నీ బాగా తెలుస్తుంటాయి జోసెఫ్కి చిన్నప్పటి నుంచే. ఇలా ఒకరోజు తనకి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక డ్రీమ్ వస్తుంది, అదేంటంటే 11 చెట్లు తన దగ్గరకు వచ్చి ఇలా వినయంగా నమస్కారం చేస్తూ ఉంటాయి. అయితే దాన్ని ఇంటర్ప్రిట్ చేసేసి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మీరు నాకు మొక్కుతారు, మీరు నా దగ్గర నా కాళ్ళ దగ్గరకు వస్తారు, ఇలా వచ్చింది నాకు కళ అని వాళ్ళకి చెప్తే వాళ్ళ అన్నయ్యలకి బాగా కోపం వస్తుంది. అప్పటికే చాలా కోప్పడిపోయి ఉంటారు వాళ్ళ తండ్రి వాడిని బాగా చూడడం, వీళ్ళని బాగా చూడకపోవడం వల్ల. ఏంటి మేము మీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళ మేము పడతామా, నీకు మొక్కుతామా అనేసి బాగా కోపం వచ్చి అప్పుడే ఇన్ని ఆ విధంగా ఈజిప్ట్ అమ్మేయడం జరుగుతుంది. సో అది ఫ్లాష్ బ్యాక్, ఇప్పుడు అది ప్రూవ్ అయింది. సో ఆ డ్రీమ్ వాళ్ళకి నచ్చదనమాట, 11 మందికి ఈగో హర్ట్ అవుతుంది.
So this is the small story. Maybe it is big, I think. I have taken 15 minutes. This is a story from Egypt, called Joseph, a man of interpersonal skills. మనకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అతని దగ్గర చాలా బాగున్నాయని ఈ స్టోరీ ఇచ్చారు. అతను ఏమేమి స్కిల్స్ చూపించాడో మనం స్టోరీలో చూడొచ్చు. సో కెన్ ఐ ప్రొసీడ్ టు ద స్టోరీ? కెన్ ఐ ప్రజెంట్ ద పీపీటీ? ఇప్పుడు యా, నౌ యూ కెన్ సీ ద పీపీటీ. యూ విల్ రియలైజ్ వాట్ ఆర్ ద స్కిల్స్ హీ హ్యాస్. నౌ ఐ విల్ షేర్ మై screen, your entire screen. Yes, I hope you are seeing now the screen which I am presenting now. You can see now, I think, slideshow you can see from the beginning. So there are some more extra things. I will remove these, all these things. I am going directly. This is the story. Yeah, questions. Can somebody answer these questions? Tell me, describe the Joseph's relationship with his parents and brothers. Joseph yokka relation tana brothers ki vala talli dandulato ela undedi? Baga undeda, baga leda? Baga undedi sir. చాలా బాగా ఉండేది. జోసఫ్ కు ఉండేది, మిగిలిన వాళ్ళకి తెలియదు. మన క్వశ్చన్ అదే విధంగానే అర్థం చేసుకోవాలి. వెరీ నైస్. హౌ డి జోసఫ్ యా హౌ డి జోసఫ్ ఎగ్జిబిట్ హిస్ పీపుల్ స్కిల్స్ ఇన్ అదే ఫార్ ఆఫ్ ప్యాలెస్ విత్ ఆల్ హిస్ కో వర్కర్స్? మిగిలిన వాళ్ళతో పనిచేసేటప్పుడు తన స్కిల్స్ ఎలా ప్రదర్శించాడు? సొంత పనిలాగా. వావ్, ఎక్సలెంట్. సో ది బెస్ట్ ఇచ్చాడు. ఇంకా సొంత పని అనుకుంటేనే బెస్ట్ ఇవ్వగలం. వెరీ నైస్. మూడో క్వశ్చన్, వై డిడ్ ఫారా ప్లేస్ జోసెఫ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఈజిప్ట్? ఈజిప్ట్ లో ఇతనికి చార్జ్ ఎందుకు ఇచ్చారు? రాజు వైఫ్ కనుగొట్టినందుకు. కనుగొట్టింది కాదు. నో 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 నో, అతని నిజాయితీ, అతని కష్టపడే తత్వం, అతను ఈజ్ ద బెస్ట్ వర్కర్ ఇలాంటివి చెప్తావు అనుకుంటే ఏంటయ్యాను? అతను బానిసగా ఉన్నప్పుడు కూడాను తన నిజాయితీని ప్రూవ్ చేసుకున్నాడు, ది బెస్ట్ వర్కర్ అనిపించుకున్నాడు. జైల్లో ఉన్నప్పుడు ది బెస్ట్ ఇంటర్ప్రెటర్ అనిపించుకున్నాడు. అవన్నీ చెప్పాలి. క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు సార్. అతనికి ఈజిప్ట్ కి ఇన్చార్జ్ గా ఎందుకు నియమించాడు ఫారా రాజు? డిడ్ యు అండర్స్టాండ్ నౌ మిస్టర్ శివ గణేష్? Yes sir. Yeah, tell me. Okay. The fourth one, describe Joseph's management skills during the famine in Egypt. Famine ante karuvani, famine. Egypt lo famine vachinappudu tanu management skills gurinchi cheppandi. Cheppalera? 7 years pane bundle store chesukoni tarvata drought vaste appudu use chesukuntam. యా, డ్రాట్ అనే కొత్త పదం ఇచ్చావు. డ్రాట్ అన్న కరువే, ఫెమైన్ అన్న కరువే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఏ సినానిమ్ ఫర్ ది ఫెమైన్, డ్రాట్. ఫిఫ్త్ వన్, ఎక్స్ప్లెయిన్ హౌ జోసెఫ్ ఫర్గివ్నెస్ హెల్ప్డ్ హిమ్ రీయునైట్ విత్ హిస్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీతో రీయునైట్ అయ్యాడు, దానికి తన క్షమాగుణం ఎలా సహాయపడింది? ఫర్గివ్నెస్. Can I expect an answer from the audience? Not audience, students. Joseph kshaminche gunam undi, adi tana family ki kalavadaniki ela upayoga padindi? Question lo na answer unnatundi. We will move on to the next question. What made Joseph finally a successful person? Discuss in light of interpersonal skills. చివరికి తను చాలా విజయవంతమైన ఒక పర్సన్ గా తయారయ్యాడు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ తనకు ఉన్నాయా? సర్ ఫర్ హిస్ జెన్యూన్ అండ్ ప్యాషన్. Yes, he is a genuine person.
హీ హాస్ ప్యాషన్ టువార్డ్స్ వర్క్ అండ్ అవి రెండు సరిపోతున్నాయి. ఇంకా హీ హాస్ కమ్యూనికేషన్ స్కిల్స్, అతని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? సార్ డెవలపింగ్ స్కిల్స్ ఉన్నాయి సార్. అతను కమ్యూనికేట్ చేయగలడా తన డ్రీమ్స్ ని? ఇంటర్ప్రెన్యూర్. ఇంటర్ప్రెట్ ఇంటర్ప్రెట్ ఆఫ్ కోర్స్. టైం మేనేజ్మెంట్ ఉందా అతనికి? టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది సార్. ఓకే, వర్క్ ఎటికెట్ ఉందా? వర్క్ ఎటికెట్ దాదాపు ఇక్కడ ఉన్నాయి అన్ని తనకు ఉండుంటేనే అంత సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వగలిగాడు. చూడండి, గుడ్ లిజనర్, చెప్పింది బాగా వింటాడా? వింటాడు సార్. ఏం బాబు శివ, అతను వినడం చెప్పచ్చు. వినడు సార్, ఎందుకంటే రాణి గారు చెప్తే వినలేదని నువ్వు అనొచ్చు. ఓకే, ఈజ్ ఎ గుడ్ లిజనర్. ఓకే, ఈజ్ ఎ గుడ్ లిజనర్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సార్ ఉంది సార్, దాని మీద నమ్మకం ఉంది. ఓకే, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉన్నాయా, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్? ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, కోపింగ్ విత్ ప్రెజర్, ప్రెజర్ తట్టుకోగలడా? వెరీ నైస్. ఎంపతి ఉందా? ఎంపతి. ఎంపతి ఎంపతి అంటే మన ప్రాబ్లమ్ ని, సారీ, ఇతరుల ప్రాబ్లమ్ ని మన ప్రాబ్లమ్ లాగా ఫీల్ అయ్యి రియాక్ట్ అవ్వడం. అంటే నీకు ఎవరైనా సాయం, సపోజ్ ఒకడికి ముళ్ళుకుచ్చుకుంది, అయ్యో ముళ్ళుకుచ్చుకుందా అని వాడికి సాయం చేయడం, లేదా అంటే ఇతరులకు వచ్చిన కష్టాలని నీదిలాగా భావించి సహాయం చేయడం, దాన్ని ఎంపతి అంటారు. సింపతి వేరు మళ్ళీ, బాధపడితే సింపతి, బాధతో పాటు మనం సాయం చేయగలిగితే ఎంపతి. ఓకే, పాజిటివ్ అప్రోచ్ టు క్రిటిసిజం, పాజిటివ్ అప్రోచ్ ఉంది. సో దీస్ ఆర్ ది ఇంటర్పర్సనల్ స్కిల్స్. మీకు చెప్పిన జోసఫ్ స్టోరీ గుర్తుపెట్టుకుంటే అతనికి ఇన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని 10 స్కిల్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ టైంలో లీడర్గా కూడా వ్యవహరించాడు. సంబడి ఐ థింక్ లైక్ టు జాయిన్, లెట్ మీ చెక్. లెట్ మీ సీ హూ ఈజ్, నోబడి ఈజ్ దేర్ యా. సమ్ పాపప్ గేమ్, ఐ మిస్అండర్స్టూడ్ దట్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్. దెన్ అగైన్ ఐ విల్ కంటిన్యూ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఈ స్టోరీని మీరు అప్లై చేసి చూస్తే ఎలా ఉంటుంది చూడండి. అలా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎలా అంటే బిహేవ్ చేస్తారంటే, పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ స్కిల్ రిలేషన్షిప్స్ డోంట్ బాదర్ అబౌట్ స్టేటస్ బట్ రిమైన్స్ ఫెయిత్ఫుల్. వాళ్ళ స్టేటస్కి ఫీల్ కాకుండా ఫెయిత్ఫుల్, విశ్వాసంగా ఉంటారు. సో జోసఫ్ వాజ్ హ్యాపీ విత్ హిస్ ఫ్యామిలీ వెన్ హీ వాజ్ ఎట్ హోమ్. He was happy as a slave when he was in jail, and he never upset when he was put in a pit and jail also. The second one, interpersonal relationships unna vallu oka vallu ee situation laina leaders ga untaru. Chudandi, people with interpersonal relationships remain leaders in any situation. Atani meer gamaniste prati situation lo kuda leader ga unnadu. అంటే పనిలో కూడా లీడరే, ఈజ్ ద బెస్ట్. లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ వన్ చూడండి, డోంట్ బాదర్ అబౌట్ దేర్ స్టేటస్ అండ్ రిమైన్స్ ఫెయిత్ఫుల్. సెకండ్ వన్ లీడర్షిప్ క్వాలిటీస్. థర్డ్ వన్, పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ గివ్ ప్రయారిటీ టు పీపుల్ రాదర్ దాన్ పొజిషన్. వ్యక్తులకి గౌరవం ఇస్తారు వాళ్ళ పొజిషన్ కంటే. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, దే నెవర్ బ్లేమ్ ది అదర్స్ అండ్ సిచ్యువేషన్స్. ఓకే,
ఇతరులని వాళ్ళు బ్లేమ్ చేయరు, తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కి ఇతరులని తిట్టారు. ఓకే, పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ నెవర్ బ్లేమ్ అదర్స్ అండ్ సిచ్యువేషన్స్ బట్ బిలీవ్ ఇన్ హెవెన్లీ ప్రొవిడెన్స్, కానీ దేవుణ్ణి నమ్ముతారు. మీకు ఇది తన దృష్టిలో మీకు తెలిసిపోతుంది. నాలుగవది, సో నాలుగవది ఏంటంటే ఇతరులను నిందించరు. నెక్స్ట్ ఐదవది, సుపీరియర్ ఆఫీసర్స్ కానీ తనకంటే సుపీరియర్గా ఉన్న వాళ్ళకి నమ్మకంగా ఉంటారు. ఇంటిగ్రిటీ. నెక్స్ట్ అకౌంటబుల్గా ఉంటారు, వాళ్ళు చేసే జాబ్ కానీ దేనికైనా అకౌంటబుల్గా ఉంటారు. అకౌంటబుల్ అంటే కరెక్ట్గా ఉండడం. దాన్ని ఇంగ్లీష్లో తెలుగులో దాని తెలుగులో మంచి పదం ఉంటుంది, అకౌంటబిలిటీ, పారదర్శకత, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. సారీ, అకౌంటబిలిటీ, అకౌంటబుల్ అంటే జవాబుదారీతనంగా ఉండడం. అంటే మీరు తనకి ఏదైనా వర్క్ ఇస్తే దానికి ఇంకా తనే బాధ్యత తీసుకుంటాడు మొత్తం. పీపుల్ విత్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఆర్ మోర్ అకౌంటబుల్ టు పీపుల్. నెక్స్ట్ ఏడవది, ఫర్గివ్నెస్, క్షమాగుణం వాళ్ళకు ఉంటుంది. చూడండి, మొత్తం ఏడు స్కిల్స్ చెప్పాము, ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ దే డోంట్ బాదర్ అబౌట్ దేర్ స్టేటస్ అండ్ దే ఆర్ ఫెయిత్ఫుల్. సెకండ్ వన్ ఈజ్ దే ఆర్ ఆల్వేస్ లీడర్స్. థర్డ్ వన్ ఈజ్ దే గివ్ ప్రయారిటీ టు ద పీపుల్ నాట్ ది స్టేటస్ అండ్ పొజిషన్. ఫోర్త్ వన్ ఈజ్ దే నెవర్ బ్లేమ్ ద పీపుల్ అండ్ అదర్స్ అండ్ సిచ్యువేషన్స్. ఫిఫ్త్ వన్ దే ఆర్ లాయల్ టు ది సుపీరియర్స్. సిక్స్త్ వన్ దే ఆర్ అకౌంటబుల్ టు పీపుల్ అండ్ జాబ్. సెవెంత్ వన్ దే హ్యావ్ ఫర్గివ్నెస్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ వర్చ్యూస్. ఆర్ యూ లిజనింగ్? హలో. యా, ఇంకా మీరు ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఇంకా గమనించినట్లయితే ఎందుకు సార్ ఇవి మనకు ఉండాలి అని మీకు అనిపించవచ్చు. ఎందుకు ఉండాలి అంటే, అరిస్టాటిల్ చెప్పినట్టుగా మనిషి అనేవాడు సంఘజీవి, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్. అంటే ఏంటి, సంఘం ఉంటేనే జీవించగలడు. అడవిలో ఒక్కడే బతకగలడు సార్ అంటే? బతకగలడు, బట్ అతను మళ్ళీ జంతువులాగానే అయిపోతాడు. ఎవరితో మాట్లాడగలడు? సో నో మ్యాన్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఏ ఒక్క మనిషి సెల్ఫ్ సఫిషియంట్, సమృద్ధిగా లేడు. ఇప్పుడు నా దగ్గర సపోజ్ చదువు ఉందనుకోండి, నా దగ్గర సపోజ్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండదు, లేదు డాక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ నా దగ్గర ఉండదు. సో అందుకే మనిషి ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు. ఎలక్ట్రికల్ వర్క్ నాకు రాదు, ఖచ్చితంగా నేను ఎలక్ట్రీషియన్ని నేను అప్రోచ్ అవ్వాలి, అతని మీద నేను డిపెండ్ అవ్వాలి. సో నో మ్యాన్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్. ఎవ్రీవన్ రిలైస్ ఆన్ అదర్స్, ప్రతి ఒక్కరు ఇంకొకరి మీద ఆధారపడి తీరుతారు. మ్యాన్ ఈజ్ నోబుల్ బట్ ఇంపర్ఫెక్ట్. మనిషి గొప్పవాడే కానీ పర్ఫెక్ట్ కాదు, ఇంపర్ఫెక్ట్. దట్స్ వై గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఏ డిపెండెంట్. అందువలన మనిషిని డిపెండెంట్గా పుట్టించడం జరిగింది. దట్స్ వై వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అందుకే మనం ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఇతరులతో మనం ఏ పని కావాలన్నా ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు ఆ ఇతరులతో ఎలా మెలగాలో ఆ స్కిల్స్ లేదనుకోండి, నా పనులు కష్టమవుతాయి. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్కి డెఫినేషన్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అంటే ఇతరులతో సేమ్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఇప్పుడు దాకా పని, మన పనిని ఇతరులతో చేయించుకోవడమే ఇంటర్పర్సనల్, వాళ్ళకి చేయడం, వాళ్ళ చేత చేయించుకోవడం. ద ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ ఏ గ్రూప్ ఆఫ్ అదర్ పీపుల్ ఎయిదర్ యాజ్ ఎ లీడర్ ఆర్ యాజ్ ఎ మెంబర్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్. ఓకే, మీరు ఒక గ్రూప్లో లీడర్గా ఉండడం కానీ లేదా ఆ గ్రూప్లో లీడర్ చేత ఒక మెంబర్గా ఉండి ముందుకెళ్ళడం కానీ, దాన్నే మనం ఇంటర్పర్సనల్ స్కిల్ అంటాం. ద ఎబిలిటీ, ఆ సామర్థ్యాన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటాం. ద ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ ఏ గ్రూప్ ఆఫ్ ద అదర్ పీపుల్ యాజ్ ఎ లీడర్ ఆర్ యాజ్ ఎ మెంబర్, దాన్ని మనం ఇంటర్పర్సనల్ స్కిల్ అంటాం. మెంబర్గా ఉండడం కానీ లేదా లీడర్గా ఉండడం కానీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆర్ పీపుల్స్ స్కిల్స్. ఇవి ఎవరివి, జంతువులకు ఉంటాయా? నో, ఇవి మనుషులకే ఉంటాయి. పీపుల్ స్కిల్స్,
కమ్యూనికేషన్ స్కిల్స్, వీటిని కమ్యూనికేషన్ స్కిల్స్ అని కూడా అంటారు. ఎందుకు ఇవి చాలా ఉపయోగం అంటే, ఎందుకు ఉండాలంటే పని చేసుకోవడానికి ఉండాలి. ఇక చూడండి, గార్డెనర్ అనే ఒక అతను, హోవార్డ్ గార్డెనర్, ఒక హోవార్డ్ గార్డెనర్ అనే సైంటిస్టు ఏం చెప్పాడు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ యాజ్ వన్ ఆఫ్ ది మల్టిపుల్ ఇంటెలిజెన్సీస్. మనకు ఒక నాలెడ్జ్ ఉండడం కాదు, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉండడాన్నే ఇంటర్పర్సనల్గా చెప్పాడు. అంటే మల్టిపుల్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలుగులో అంటాం, దాన్ని మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఇంగ్లీష్లో అన్నాడు. సో నువ్వు ఊరికే ఇంగ్లీష్ మాత్రమే వస్తే నీకు జాబ్ రాదు, నీకు మ్యాథ్స్ రావాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి, ఇంగ్లీష్తో పాటుగా ఇవన్నీ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, లాజికల్ థింకింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ యు నీడ్ టీమ్ స్పిరిట్. కాబట్టి అందుకే మల్టిపుల్ ఇంటెలిజెన్సీస్ ఉంటే వాటిని మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని భావించవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడమే కాదు, సో మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉండాలి. ఏంటి ఈ స్కిల్స్, దేని మీద ఫోకస్ చేస్తాయి అంటే, టీమ్ వర్క్, గ్రూప్ ఎఫెక్టివ్నెస్, డెసిజన్ మేకింగ్, రన్నింగ్ మీటింగ్స్, ప్రెజెంటింగ్ మీటింగ్స్. ఓకే, ఏంటి సార్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ వల్ల ఉపయోగాలు, హెల్తీ రిలేషన్షిప్స్, నీకు బాగా అవతల వ్యక్తులతో సంభాషించడం తెలుసు, మేనేజ్ చేయడం తెలుసు, వాళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉంటుంది, హెల్తీ రిలేషన్షిప్, సత్సంబంధాలు అంటాం తెలుగులో, అవి ఉంటాయి. ఉదాహరణకి మన పక్క ఇంటి వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉంటే మనం కూర చేసుకోలేనప్పుడు మనం ఒకసారి అడిగితే ఇస్తారు, వాళ్ళతో సంబంధాలు లేవు, గొడవలు ఉన్నాయి, మనం నోరు తెరిచి కూర అడగగలమా, వాళ్ళ మొహం కూడా చూడలేం. సో ఆ సత్సంబంధాలు ఉంటే మనం ఖచ్చితంగా హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ అవుతాయి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ విల్ హెల్ప్ టు రివ్యూ వన్స్ ఓన్ పర్సనాలిటీ, మన పర్సనాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఏం చేయొచ్చు, దీనివల్ల మనం మనలో ఉన్న బెస్ట్ మనలో ఉన్న మన యాటిట్యూడ్ కానీ బెస్ట్ని బయటకు తీసుకురావచ్చు వర్కింగ్లో. ఇంకా మన ఎంప్లాయబిలిటీ, జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, దీనివల్ల జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఏముంటాయి సార్ ఇందులో అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఉపయోగం ఏంటి, ట్రస్ట్ బిల్డప్ అవుతుంది ఇద్దరి మధ్య, రెస్పెక్ట్ పెరుగుతుంది, క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, అఫెక్షన్ కూడా పెరుగుతుంది. లీడర్షిప్ స్కిల్స్, ఇవన్నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్లో భాగం, కమ్యూనికేషన్ కానీ లీడర్షిప్ కానీ. సో లీడర్షిప్ స్కిల్స్ వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే, ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు, నువ్వు ఒక లీడర్వి, మీ టీమ్మేట్స్ అందరికి ఇన్స్పిరేషన్ ఇస్తావు, వాళ్ళని మోటివేషన్ చేస్తావు, వాళ్ళకి క్లియర్ డైరెక్షన్ ఇస్తావు. ఓకే, మీ అందరి మధ్య ఎంప్లాయీ రిలేషన్స్ బాగుంటాయి, ఒక ప్లాన్ చేస్తావు యాజ్ ఏ లీడర్గా, మంచి ప్లానింగ్ ఉంటుంది. ఇంకా మేనేజ్మెంట్ స్కిల్స్, యాజ్ ఏ టీమ్ మెంబర్ లేదా టీమ్ లీడర్గా నీకు వాళ్ళని మేనేజ్ చేయడం వస్తుంది, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, కొలాబరేషన్ స్కిల్స్ అంటే అందరితో కలిసి పనిచేయడాన్ని కొలాబరేషన్ స్కిల్స్ అంటాం, వాళ్ళందరితో కలివిడిగా కలుపుకోలుతనంగా ఉండడం, బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ చేయడం, ఫైనాన్స్ మేనేజ్ చేయడం, ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. షార్ట్కట్లో రాశాను, కమ్యూనికేషన్ స్కిల్స్ని అంటేగానే మీకు ట్రస్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, నమ్మకం క్రియేట్ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల, రెస్పెక్ట్ పెరుగుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్ స్కిల్స్ వల్ల మీకు మంచి ప్లానింగ్ ఉంటుంది, విజన్ ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ స్కిల్ ద్వారా కొలాబరేషన్ చేయొచ్చు, పీపుల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, బిజినెస్ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ నెగోషియేషన్ స్కిల్స్ అంటే ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సంధి సమకూర్చడానికి నెగోషియేషన్ స్కిల్స్ అంటాం. ఉదాహరణకి కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు అని, ఓకే, రిజాల్వ్ అంటే సమస్యను పరిష్కరించడం. టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ యు నీడ్ నెగోషియేషన్ స్కిల్స్. మనలో కూడా చూడండి, కొంతమంది ఇద్దరు కొట్టుకుంటుంటే కొంతమంది ఇన్వాల్వ్ అయిపోయేసి గొడవని పెంచేస్తారు, మరి కొంతమంది ఇద్దరిని ఎనికినట్టేసి అరే వాడు మన ఫ్రెండే కదా ఎందుకు రా కొట్టుకోవడం అని ఈజీగా తీసేస్తారు. దట్ ఈజ్ నెగోషియేషన్ స్కిల్. ఓకే, అలా చేయగల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నట్టే, గొడవలను తగ్గించే ప్రతి ఒక్కరూ నెగోషియేషన్ స్కిల్ ఉన్నట్టే. అంటే ఏంటి, సొల్యూషన్ వెతుకుతారు వాళ్ళు.
టు ఫైండ్ సొల్యూషన్ టు విన్ విన్ సిచ్యువేషన్స్. అంటే ఇద్దరు మీ స్నేహితులే ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఎవరి వల్ల మీరు కొమ్ము కాయలేరు, అలాంటప్పుడు సొల్యూషన్ ఎదుగుతారు, దీన్ని ఎలా బయటపడేయాలి. ఇంకా సోషల్ గ్రేస్ రిలేషన్స్ అంటే ఏంటి, ఇతరులతో సోషల్ అనుంది కదా, సో ఇతరులతో రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తాం సోషల్గా, టు ఇంటరాక్ట్ పొలైట్లీ, ఇతరులతో పొలైట్గా మాట్లాడడం, దీన్ని సోషల్ స్కిల్స్ అన్నాం. మనకి మహేష్ చెప్పేళ్ళాడు, నాకు తెలిసి అతను మీటింగ్లో ఉన్నాడో లేదు తెలియదు. సోషల్ రిలేషన్స్, టు ఇంటరాక్ట్ పొలైట్లీ, మేనర్స్, ఎటిక్వేట్స్, గుడ్ ఫోన్ ఎటిక్వేట్, మనం నిన్న ఈవినింగ్ చెప్పుకున్నట్టుగా గుడ్ ఫోన్ ఎటిక్వేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ సోషల్ స్కిల్. ఇంకా గ్రూప్ డైనమిక్స్, గ్రూప్ డైనమిక్స్ అంటే సమూహ ఒక గ్రూప్ని మనం ఎలా నిర్వహిస్తాం, అది మనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక టీం ఇస్తారు నలుగురు ఐదుగురు, ఒక్కోసారి చూడండి ఇప్పుడు SBI ఉందనుకోండి, నాట్ ఓన్లీ SBI, ఎంటైర్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ ఏ మేనేజ్మెంట్. ఒకరిపైన ఒకరు, ఒకరిపైన ఒకరు ఇలా హైరార్కీ ఉంటుంది. ఒక VRO అందరూ MRO కింద ఉంటారు, MRO అందరూ RDO కింద ఉంటారు, RDO అందరూ ఒక కలెక్టర్ కింద ఉంటారు, కలెక్టర్లు అందరూ చీఫ్ సెక్రటరీ కింద ఉంటారు, చీఫ్ సెక్రటరీ CM కింద ఉంటారు, CM అందరూ PM కింద ఉంటారు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ హైరార్కీ, దానికి గ్రూప్ ఖచ్చితంగా ఉంటుంది, గ్రూప్ డైనమిక్స్ ఫాలో అవ్వాలి. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇప్పుడు వ్యాక్సినేషన్ వేస్తున్నారు, దట్ ఈజ్ అన్ ఈవెంట్, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎవరో ఒక్కరు పైనుంచి ఆదేశాలు ఇస్తే అలా జరిగిపోతుంది ఎవ్రీథింగ్. ఆ పైన ఆర్డర్స్ ఇచ్చేవారు సరిగా లేరనుకోండి, డెఫినెట్లీ యూ కెనాట్ మేనేజ్ అన్ ఈవెంట్. ఈజ్ ఇట్ ఆడిబుల్? హలో, నేను కనెక్ట్ చేసుకోవాలి మేడం. మరి ఇజ్ ఇట్ ఆడిబుల్ నా? కనిపిస్తుందా? ఓకే, సమ్ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఈస్ దేర్, సడన్లీ ఇట్ వెంట్ ఆఫ్. యాజ్ యూ నో, వెన్ ద పవర్ ఈస్ గాన్ ఇన్ అవర్ ల్యాబ్, దిస్ వైఫై అండ్ నెట్వర్క్ ఆల్సో విల్ సడన్లీ కొలాప్స్. దట్స్ వై యూ విల్ మిస్ సమ్ టైమ్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ స్పీకింగ్ అండ్ స్పీకింగ్, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఛాన్స్ టు యూ. అప్ టు గ్రూప్ డైనమిక్స్ వీ హ్యావ్ సీన్ సో ఫార్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఇంతవరకు ఐ మే ఆస్క్ యూ సమ్ మోర్ లిటిల్ లిటిల్ క్వశ్చన్స్, ఐ డోంట్ ఆస్క్ యూ మచ్. డూ యూ అండర్స్టాండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్? అయితే నెట్వర్క్ మార్చాలి. ఐ విల్ చేంజ్ ది ఇంటర్నెట్ కనెక్షన్, జస్ట్ గివ్ మీ ఫ్యూ సెకండ్స్. యా, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఈజ్ ఇట్ ఆడిబుల్ నౌ క్లియర్లీ? యా, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? కెన్ ఎవ్రీబడి టర్న్ ఆన్ యువర్ what do you say that face video, if you are comfortable, mir comfortable ga undi unte you can turn on your video, otherwise you can continue like this. Okay, tota yashaswini. Sandeep edo chustunnadu vaalli illu. ఓకే, టెల్ మీ, ఇది అర్థమైందా మీకు కాన్సెప్ట్? సార్ ఎఫ్ఎఫ్ అంటే నేనే సార్ పూజ. అర్థం కాలేదు, వాట్ డు యు మీన్? ఎఫ్ఎఫ్ అంటే నేనే సార్ పూజ. ఎస్ ఎస్ ఎఫ్ఎఫ్ సార్, ఎఫ్ఎఫ్ అంటే పూజ. ఓ, ఎఫ్ఎఫ్ అంటే పూజనా, పాండా అని ఉంది. ఎస్ సార్, చల్ల పూజ. ఎస్ సార్. ఓకే, ఐ గాట్ నౌ, ఐ గాట్ ఇట్, ఐ రిమెంబర్డ్. థాంక్యూ సార్. అది కాదు నిన్ను అడుగుతుంది,
ఈ కాన్సెప్ట్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే అర్థమైందా అని అడుగుతున్నాను. అర్థమైంది సార్. ఏం అర్థమైంది? ఒక రెండు ముక్కలు చెప్పగలవా తెలుగులో? ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ ట్రై ఎనీ లాంగ్వేజ్. యా యూ కెన్. నిమ్మల నాగలక్ష్మి అండ్ టూ అదర్స్ ఆర్ వెయిటింగ్. No. Yeah, tell me. Are any 12 mandi unnaru? Can't you say what you have understood? At least in few sentences. Inta varaku speech jarigindi kada. What do you understand? Sir, ippude join ayyan sir. Naga, what is your name? Can you write your name in chat box? I am Lavanya. Okay, God. Lavanya, I will write your attendance, Lavanya. P. Lavanya or S. Lavanya? S. Lavanya. Okay. You are using chat box also. Okay, at least use the chat box. And what do you understand? Interpersonal skills and ఏం అర్థం చేసుకున్నారు? ఒక వ్యక్తికి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఏమేమి ఉండాలి? స్టూడెంట్స్కి ఏమి ఉపయోగం ఇంటర్పర్సనల్ స్కిల్స్ ద్వారా? అది కూడా మీరే చెప్పండి సార్ అంటారా? ఐ విల్ జాయిన్ జస్ట్ నౌ. విజయ్ కుమార్, విజయ్ కుమార్ అని వస్తుంది. కెన్ యూ రైట్ యువర్ ఓన్ నేమ్? బికాస్ హియర్ ద సిచ్యువేషన్ ఈస్ ఐ ఆమ్ కావేరి. కావేరి ఉండి కావేరి కావేరి ఫ్రమ్ బీకామ్ మేబీ. హియర్ ద సిచ్యువేషన్ ఈజ్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూ డోంట్ హ్యావ్ ది యువర్ ఓన్ మొబైల్స్. ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ బీకామ్ యు ఆర్ యూజింగ్ యువర్ పేరెంట్స్ మొబైల్స్. సో వెన్ యు ఆర్ జాయినింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ మొబైల్ సందీప్ ఈజ్ రైటింగ్ అకౌంటబిలిటీ ఇన్ పీపుల్ అండ్ జాబ్. యా దట్ ఈస్ ఎ గ్రేట్ స్కిల్. That is a great interpersonal skill we are losing every day in day to day life. Manam ye government kaani private kaani velli chuste ippudu accountability miss avutundi. Ante baadhyata na pani kaadu, idi inkokkar pani inkokkar pani. Ante blaming others, tana pani taanu chesukuntu andaru evar pani vaallu chesukuntu pothe vyavastha inka chaala chakkaga untundi. Prati sari manam America lo baaguntadanta, ఫిన్లాండ్లో బాగుంటుందట, నార్వే ఇంకా డెన్మార్క్ ఈ కంట్రీస్ పీస్ఫుల్గా ఉంటాయి, వర్క్ చాలా బాగుంటుందని చెప్పుకోవడం తప్పించి వెన్ విల్ వి సే ఇండియా ఈజ్ వెరీ గుడ్ కంట్రీ ఇన్ అకౌంటబిలిటీ, జాబ్, ఎంప్లాయ్మెంట్, మార్కెట్, ఎవ్రీథింగ్? ఎప్పుడు చెప్తాం ఇండియాలో గొప్పగా జరుగుతుంది అని? సో సంబడి ఈజ్ రైటింగ్ ఇన్ చాట్ బాక్స్, లెట్ మీ రీడ్ ఇట్. నాగా కమ్యూనికేషన్ అండ్ ఇంట్రాక్ట్. లావణ్య ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ అండ్ ఇంట్రాక్ట్ విత్ అదర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంట్రాక్షన్ విత్ అదర్స్ కూడా ఉండాలి, అవి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని చెప్తుంది. ఆఫ్ కోర్స్ పేషెన్స్ సార్. యా పేషెన్స్ ఇన్ డీలింగ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎంపతి చెప్తుంది ఎవరు? నాగలక్ష్మి. మన నాగలక్ష్మి ఈ సేయింగ్ ఎంపతి. యా వెన్ వి ఆర్ డీలింగ్ అటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఎంపతి సంథింగ్. తేజస్వి సేయింగ్ సంథింగ్. హానెస్టీ సార్. హానెస్టీ, హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ. అది ఆ లైన్ అనేది ఇక మనం రాసి పెట్టుకోవచ్చు. హానెస్టీగా ఉండడం వల్ల ముందు సఫర్ అవ్వచ్చు కానీ కానీ లైఫ్ లాంగ్ మనం ఇక గుర్తు అసలు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక అబద్ధం చెప్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే చేదుగా ఉన్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇట్స్ రియలీ లైక్ ఫైర్. యా హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. హానెస్ట్గా ఉండడం, అకౌంటబుల్గా ఉండడం, ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం, లీడర్షిప్ స్కిల్స్ ఉండడం,
ఇంకా ఏమేం స్కిల్స్ చెప్పాను కెన్ యూ రిమైండ్ మీ దెర్ ఆర్ మెనీ స్కిల్స్ యా ఎవ్రీబడి ఈజ్ సిటింగ్ యు నో హ్యాపీలీ అండ్ యు ఆర్ నాట్ అన్మ్యూటింగ్ యువర్ సెల్ఫ్ సింప్లీ వాచింగ్ ఏ మూవీ నో వన్ సైడ్ రేడియో సినిమాకి వెళ్ళి కూర్చుంటాం కదా ఇంకా సినిమాలోంచి ఎవరు మనల్ని పలకరించరు జాయిగా సినిమా చూస్తూ ఉంటాం సినిమా అయిపోతే బయటకు వచ్చేస్తాం అరే బోరింగ్గా ఉందిరా బాగుందిరా బట్ దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ నో దిస్ ఈజ్ యువర్ మూవీ ఈ సినిమాలో నువ్వు కూడా ఉన్నావు మర్చిపోవద్దు ఆ సినిమాలో నువ్వు ఉండవు ఈ సినిమాలో రికార్డ్ అవుతుంది నువ్వు కూడా కనిపిస్తుంటావు ఈ ఈ 60 మినిట్స్ 1 అవర్లో నీ పాత్ర ఎంత ఉంది మాస్టర్ ఎంత దూడి మాట్లాడాడు స్టూడెంట్లు ఎవరెవరు ఎంత నేర్చుకున్నారనేది కనిపిస్తుంది సో ఇన్ దిస్ మూవీ ఇన్ 1 అవర్ యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది యాక్టర్ లైక్ ఐఎమ్ ఆల్సో ఎన్ యాక్టర్ సో ప్లీజ్ రెస్పాండ్ యువర్ సెల్ఫ్ అండ్ మీ పాత్ర కూడా చూడండి అందుకే మీ పాత్ర మీరు డిజైన్ చేసుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదో ఒక స్కిల్ దీంట్లో చెప్పొచ్చు కదా ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి ఏది చెప్పినా తప్పు అవ్వదు ఎందుకంటే రిలేషన్స్ బెటర్గా ఉండడం కోసం చెప్పే అన్నీ కరెక్ట్ అయిపోతాయి యా షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మీటింగ్ యూ కెన్ యూజ్ ద చాట్ బాక్స్ ఐ థింక్ దేర్ ఈస్ వన్ మోర్ ఆప్షన్ హియర్ ఐ విల్ యూటిలైజ్ దట్ వైట్ బోర్డ్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ అదర్స్ యా స్టార్ట్ ఎ న్యూ వైట్ బోర్డ్ మీకు ఇప్పుడు నేను వైట్ బోర్డు కనిపిస్తుందా ఇక్కడ రాస్తుంది ఓ షేర్ చేయాలా నేను వైట్ బోర్డు పెట్టాను మీకు కనిపిస్తుందా హలో నో సార్ కనిపించడం లేదు నో సార్ వా చాట్ బాక్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు గమనించింది ఏంటంటే ఇది అయితే నేను ప్రజెంట్ చేయాలి సో ఓకే ఇప్పుడు వైట్ బోర్డ్తో పని లేదు ఇంటర్పర్సనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలంటే ఏముండాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటే ఈ ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తాను అంటే ఎలా డెవలప్ చేసుకోవాలి సార్ ఈ స్కిల్స్ని జస్ట్ ఒక 5 టిప్స్ ఉంటాయి 4 5 అంటున్నాను ఓకే 3 టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ కానీ మీరు విన్నారంటే చక్కగా మీరు ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ అయిపోయాయి ఇంకా అసలు మీకు ప్రాబ్లమ్సే రావు ఎస్ అట్లీస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ను ఎస్ సార్ తెలుసుకోవాలనుకుంటున్నాము ఎస్ సార్ ఓకే థ్యాంక్ యూ నౌ ఐ ప్రజెంట్ అగైన్ పీపీటీ ఇన్స్టాంట్లీ ఐ కెనాట్ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్ దట్స్ వై Challa Pooja is saying something in chat box. The ability to understand others. Yes. Now I think you are seeing this one. Now current slide. Group dynamics is over. Management, conflict management. How to develop interpersonal skills? First, ఏం చేయాలంటే మనం నో ద వాల్యూ ఆఫ్ అదర్ ఇండివిజువల్ ఇతరుల యొక్క వాల్యూని మనం గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ అదర్స్ నో ది వాల్యూ ఆఫ్ అదర్ ఇండివిజువల్ గుర్తుపెట్టుకోండి ఇది మనం ఇతరులకి వాల్యూ ఇవ్వడం మొదలు పెడితే రెస్పెక్ట్ అనొచ్చు వాల్యూ అనొచ్చు ఇవన్నీ ఒకటే ఆటోమేటిక్గా మన రిలేషన్స్ పెరుగుతాయి అంటే వాళ్ళు మాట్లాడుతుంటే కేర్ చేయకపోవడం నువ్వు ఎక్కడో చూస్తుంటావు వాళ్ళు మాట్లాడేటప్పుడు అంటే నువ్వు వాల్యూ ఇవ్వడం లేదు ఇంకా నీ రిలేషన్ ఎలా బాగుంటుంది వాళ్ళతోటి సో వాల్యూ ఇవ్వాలి వాల్యూ మీన్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ద సెకండ్ వన్ ఈజ్ యువర్ ప్రైవసీ ఈజ్ ఆల్సో అదర్స్ ప్రైవసీ ఎలాగంటే నీకు వ్యక్తిగతంగా నువ్వు ఎంత ఫీల్ అయిపోతావో అంటే ఇప్పుడు నువ్వు పర్సనల్గా ఉన్నావు నిన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా అన్హ్యాపీగా ఫీల్ అవుతావు
సో అవతల వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారని పెట్టుకొని మనం అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. నేను చాలామందిని చూశాను క్లాస్లో, అంటే కొందరు మొబైల్ చూస్తుంటే అవతల వాళ్ళు ఈ మొబైల్ దగ్గర చూస్తూ ఉంటారు. వాళ్ళ మొబైల్ చూసుకుంటున్నప్పుడు ఎవరైనా చూస్తే ఇక చూడండి, ఇక చిరెత్తిపోయేసి పెద్ద గొడవ చేసేస్తారు. ఎందుకు చూస్తున్నావు నేను మొబైల్ చూసుకుంటుంటే, నీది నువ్వు చూసుకోవచ్చు కదా అంటారు. అంటే వాళ్ళేంటి, వాళ్ళ ప్రైవసీ వేరు ఇతరుల ప్రైవసీ వేరు అనుకుంటుంటారు. నో, నీకు ఎలాగైతే ప్రైవసీ నువ్వు ఫీల్ అవుతున్నావో నీ మొబైల్ నీ పర్సనల్ థింగ్స్ అదర్స్ కూడా అంతే ఉంటుంది అని గమనించాలి. అంటే యూ షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్స్ ప్రైవసీ. ఇక ప్రైవసీ ఏదైనా కావచ్చు, మీ ఫేస్బుక్ మీరే చూస్తారు, మీ ఫేస్బుక్ లాగిన్ తీసుకొని నేను చూస్తే మీ ప్రైవసీని దెబ్బతీసినట్టు. అందుకే చూడండి గూగుల్లో ఫేస్బుక్లో ప్రైవసీ సెట్టింగ్స్ అని ఉంటాయి. నెక్స్ట్, యువర్ డిగ్నిటీ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు అదర్స్ డిగ్నిటీ. అర్థం కావడం కోసం ఈజ్ ఈక్వల్ టు పెట్టాను. సో డిగ్నిటీ అంటే ఏంటి? గౌరవం. సో నువ్వు ఇతరులను కించపరిస్తే ఆటోమేటిక్గా, అంటే నిన్ను కించపరిస్తే నువ్వు ఫీల్ అయిపోతావు. అంటే నలుగురిలో నీ గురించి ఒక బ్యాడ్గా చెప్పినా, ఒక కామెంట్ చేసినా నువ్వు చాలా అప్సెట్ అయిపోతావు. అది మర్చిపోయి ఇంకా నలుగురిలో ఇంకొకరిని మాత్రం ఈజీగా అనేస్తాం. అంటే జనరల్గా మనం చేస్తున్న తప్పులేవి అంటే మన దాకా వచ్చినప్పుడేమో ఒక విధంగా బిహేవ్ చేస్తాం, అవతల వ్యక్తుల గురించి అయితే ఈజీగా కామెంట్ చేసేస్తాం. ఆ ప్లేస్లోకి మనం వెళ్ళి ఇదే కామెంట్ నన్ను నా ఎవడన్నా నలుగురులో అంటే నేను ఎలా ఫీల్ అయ్యి ఉండేవాడిని అలా అనుకుంటే ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయరిక. ఇంకొక ముఖ్యమైన మాట వినండి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నారు అంటే అది మీరు విన్నారు అనుకోండి, ఖచ్చితంగా మీరు మాట్లాడింది ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్తాడు. ఎవరితో అయితే ఇలా ఒకరి గురించి మూడో వ్యక్తి గురించి మాట్లాడే అలవాటు ఉంటుందో ఖచ్చితంగా వాడు మీ గురించి కూడా, ఇప్పుడు మీ దగ్గర ఎక్స్ అనే ఫ్రెండ్ గురించి బ్యాడ్ చేస్తాడు, మీరు దాన్ని హాయిగా మాట్లాడేస్తారు, ఆ వాడు అంతేరా బాబు లేదా అమ్మాయి అంతే, మీకు అప్పుడు తెలియదు. మీతో మాట్లాడినట్టు మాట్లాడే నీ గురించి అదే వ్యక్తి ఇంకొక చోట బ్యాడ్ చేసేస్తాడు. అవసరం వస్తే ఫ్రెండ్స్ ఉన్నంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఫ్రెండ్స్ కాకుండా గొడవ వచ్చినప్పుడు ఇక చూడండి మన గురించి మన లోపాలు అన్నీ బయటపెట్టేస్తాయి. ఎందుకంటే నీ దగ్గర మూడో వ్యక్తి గురించి మాట్లాడిన వాడే ఆ అలవాటుతోటి నిన్ను కూడా బ్యాడ్ చేసేస్తాడు. దట్స్ వై ఇతరుల గురించి చెప్పే వాళ్ళని ఎవరిని నమ్మకండి, ఎంకరేజ్ చేయకండి. ఓకే, వేరే వాడు ఇతరులని డౌన్కి తీసుకెళ్తున్నాడు లేదా కామెంట్ చేస్తున్నాడు, వాళ్ళ ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా రేపు నిన్ను కూడా అదే పరిస్థితికి లాక్కెళ్తాడు. సో డోంట్ బిలీవ్ దెమ్, చెప్పండి. డోంట్ డిస్కస్ ది అదర్ పర్సన్. నాతో ఏమైనా పని ఉందా, మన ఇద్దరం మాట్లాడుకుందామా, మూడో వ్యక్తి గురించి చెప్పొద్దు అని చెప్పండి. ఓకే, మంచి గురించి అయితే వింటాం. వై షుడ్ వీ లిజన్ టు ద బ్యాడ్? వాడి గురించి బ్యాడ్ తెలుసుకొని నువ్వేం చేస్తావు? సపోజ్ సమ్ అదర్ గర్ల్ ఈజ్ హ్యావింగ్ సమ్ రిలేషన్స్ ఆర్ అఫైర్స్, అది నీకు చెప్పి ఏంది ఆ రాక్షస ఆనందం పొంది నువ్వేం చేసుకుంటావు ఆ మ్యాటర్ నీ మైండ్లో, అది నువ్వు ఇంకొకరికి చెప్తావు, అదే మంచా? అది ఎంతవరకు నిజమో నీకు తెలియదు. వాడు ఏదో చెప్తాడు, ఆ ఫైర్స్ ఉన్నాయి, ఆ ఫైర్స్, ఈ ఫైర్స్, నిప్పు లేకుండానే ఫైర్ అనేస్తాడు ఆ ఫైర్. నువ్వు నమ్మేసి 10 మందికి చెప్పేస్తావు. చెప్పడమే కాదు, వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు చెప్పిన మాటలన్నీ వినపడి ఆ మనుషులు గలీజ్గా కనిపిస్తున్నారు. నిజంగా నేను ఒక వ్యక్తి ఇలానే చెప్పారు, ఆ గ్రౌండ్లో ఎవరో వస్తూ ఉంటారు, పలానా వ్యక్తి వెరీ బ్యాడ్ అండి, బ్యాడ్ బ్యాడ్ అని చెప్పాడు. ఆ తర్వాత రోజు నుంచి ఆ మనిషి నాకు కనపడ్డప్పుడు నేను జనరల్ న్యాచురల్గా చూడలేకపోతున్నాను, అవన్నీ గుర్తొచ్చేసి అతని మీద ఒక ఒపీనియన్ ఏర్పడిపోయింది. అతనికి నాకు ఏ సంబంధము లేదు. చూడండి, చెప్పుడు మాటలు వినేసి అసలు నాకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని నేను న్యాచురల్గా ఒక మనిషిలాగా చూడలేకపోతున్నాను. సో దట్స్ వై డోంట్ ఎంకరేజ్, ఇతరులకు చెప్పే మాటలను ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు. రెండో వ్యక్తి గురించి అస్సలు డిస్కస్ చేసే వాళ్ళని మీరు అసలు చేయొద్దని చెప్పండి. వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ కూడా మానేయడం మంచిది, అంటే బ్యాడ్, ఎస్పెషల్లీ అబౌట్ బ్యాడ్. అలా చేస్తే ఖచ్చితంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాయి. ఎందుకని మీ దగ్గర ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలుస్తుంది. అమ్మో వీడు ఎంకరేజ్ చేయరు, గాసిప్స్ మాట్లాడితే వీడికి కోపం వస్తుంది, గాసిప్స్ మాట్లాడితే ఆ అమ్మాయి కోపం వస్తుంది, చాలా జెన్యున్గా ఉండాలి. సో ఆటోమేటికల్లీ యూ విల్ డెవలప్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ న్యాచురల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ద అదర్స్, సెకండ్ వన్ ఈజ్ గివ్ ద ప్రైవసీ టు అదర్స్ అండ్ ఆల్సో యువర్ ప్రైవసీ ఈజ్ ద సేమ్ యాజ్ ద అదర్ ప్రైవసీ, అండ్ గివ్ ద డిగ్నిటీ టు అదర్స్, రెస్పెక్ట్ టు అదర్స్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్
there are some more things we will discuss now. Focus on building harmonious relationships. So మనకి ఎవరితో అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పెట్టుకోకూడదు, ఎందుకంటే ఎవరికి ఎవరు అవసరం వస్తుందో ఎప్పటికీ తెలియదు. సో హార్మోనియస్ అంటే చాలా మంచి అని, మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఎంపతి. ఇంతకుముందు కూడా ఎవరు కామెంట్ చేశారు, పేరు మర్చిపోయాను, ఎంపతి ఉండాలి అన్నారు మన స్టూడెంట్. ఎస్, ఇతరులు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు దానికి సహాయం చేసే విధంగా మీరు స్పందిస్తే డెఫినెట్లీగా మీ రిలేషన్స్ పెరుగుతాయి. వాడిని మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు, పలానా టైంలో మా ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు, కనీసం మోరల్ సపోర్ట్ చేశాడు. వాడు ఏదో ఇష్యూ చెప్పాడు, అరే నేను ఇలా అవుతుంది ఏం చేయను, నువ్వేదో సపో వాడికంటే ఒక ఆలోచన, ఒక ఐడియా ఇచ్చావు. డెఫినెట్లీ డబ్బులు లేకపోవచ్చు, మోరల్ సపోర్ట్, ఒక మాట సపోర్ట్, వాయిస్ సపోర్ట్. నాకు బండి అవసరమైంది, బండి ఇచ్చావు, డబ్బులు ఇవ్వాలా? వాడు ఎక్కడికో డ్యూటీ మీద వెళ్ళాలంటే బండి అడిగాడు. సో ఎనీ హెల్ప్ యూ కెన్ డూ ఎంపథెటికల్లీ అండ్ బీ ఎ టీమ్ ప్లేయర్. గివ్ అండ్ టేక్ పాలసీ ఎప్పుడు తీసుకుంటూ ఉండకండి ప్లీజ్. సమ్టైమ్స్ మీరు కూడా ఇస్తుండండి, ఎప్పుడు తీసుకునే వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు తెలియదు, కనీసం ఒక పెన్నో పెన్సిల్ అన్నా ఇవ్వండి రివర్స్, హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ కొలాబరేషన్ అండ్ కాంప్రమైజ్ వర్క్స్ వండర్స్. మీరు ఎవరితోనైనా ఒక ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చినా, ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చినా, ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ అవుతాయి. అప్రిషియేట్ గుడ్ వర్క్. ఏదైనా మంచి పని చేస్తే మీరు అప్రిషియేట్ చేయండి, అంటే మీరు టీమ్ లీడర్గా ఉన్నా లేదా మీ క్లాస్మేట్ అయినా మంచి పని చేశాడు, అప్రిషియేట్ హిమ్, అప్రిషియేట్ హెర్, చాలా చక్కగా రాశావు, చాలా బాగా చెప్పావు. ఆటోమేటిక్గా వాళ్ళకి మోరల్ హై అయిపోయి మీతో మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకుంటారు. దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దే కంటిన్యూ యువర్ ఫ్రెండ్షిప్. అంటే ఊరికూరికే పొగిన్నా మళ్ళీ అరే ఈడు బుస్గాడు అంటారు. వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. సో మంచి వర్క్ చేసినప్పుడే, గుడ్ వర్క్స్, వీ హ్యావ్ టు అప్రిషియేట్. సో వన్స్ అగైన్ ఐ రివీల్, వాల్యూ ది అదర్ ఇండివిజువల్, ది ఫస్ట్ వన్ వాల్యూ అదర్స్ అండ్ ఈక్వల్ ప్రైవసీ, ఈక్వల్ డిగ్నిటీ, గివ్ ద డిగ్నిటీ. అండ్ ఫోర్త్ వన్ ఎంపతి, ప్రాక్టీస్ ఎంపతి. ఫిఫ్త్ వన్ బి ఏ గుడ్ టీమ్ ప్లేయర్, గివ్ అండ్ టేక్ పాలసీ. అండ్ సిక్స్త్ వన్ కొలాబరేషన్ అండ్ కాంప్రమైజ్. అండ్ సిక్స్త్ వన్ అప్రిషియేట్ గుడ్ వర్క్స్. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు హౌ టు ఇంప్రూవ్ యువర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అండ్ నౌ విత్ దిస్ ఐ కన్క్లూడ్. వేర్ ఐ ఆమ్, ఆర్ యూ దేర్ ఇన్ ద మీటింగ్? సారీ. యా, సో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నా పార్ట్ అయిపోయింది, మీకు ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఐ విల్ క్లారిఫై. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు స్పీక్ యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ యూ వాంట్ టు, ఇఫ్ యూ విష్ టు స్పీక్ యూ జస్ట్ అన్మ్యూట్ యువర్ మైక్రోఫోన్. సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని అడుగుతాడా సార్? ఓహో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని కనపడితే డెఫినేషన్ ఇవ్వు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెఫినేషన్ ఏముంటుంది చెప్పాడు కదా హోవార్డ్, ఎవరు మీ డెఫినేషన్ సొంతగానే ఇవ్వచ్చు. వచ్చాడో వామ్మో, ఇస్ వెరీ రియల్లీ దిస్ బాయ్స్, హూ ఇస్ దిస్ నాగనాగా? Okay, see, these things are always happening in every meeting. So I should not comment anything. I have to reserve my comments. Okay. So, first of all, give you a definition. Then write communication. Inga aa story gurinchi raayakudadu ikkada. Akkad cheppam kada, emem untayi, interpersonal skills lo emem vastayi, communication skills vastayi. నెక్స్ట్ లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి, రాయి అక్కడ. లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏముంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్లో మళ్ళీ రెస్పెక్ట్, అక్కడ చెప్పాం కదా కమ్యూనికేషన్ బాగా చేయడం వల్ల, ప్రాబ్లమ్ సాల్వింగ్, రెస్పెక్ట్, ఇంకో 4-5 ఉన్నాయి మీరు ఆలోచిస్తూ వస్తాయి. నెక్స్ట్ లీడర్షిప్ స్కిల్స్, ప్లానింగ్, లీడింగ్ అండ్ మోటివేషన్ గుర్తొస్తున్నాయి లైట్గా, మోటివేషన్ ఇంకా ఇన్స్పిరేషన్ అవన్నీ రాసేయచ్చు. నెక్స్ట్ నెగోషియేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఇంకా గ్రూప్ డైనమిక్స్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, 2 పేజీలు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ హౌ టు డెవలప్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని చెప్పేసి ఈ 4 పాయింట్లు రాయండి. ఏంటి,
వాల్యూ ది ఇండివిజువల్ అదర్ ఇండివిజువల్స్ కింద రెండు మూడు లైన్లు ఎక్స్ప్లెయిన్ చేయి. నెక్స్ట్ గివ్ ప్రైవసీ టు అదర్స్ ఒక ఎక్స్ప్లెయిన్ చేయి ఒక లైన్. సినిమా చూసారా? ఓ ఎవరు అతను? చూశాను బాబు. బాగుందిగా సార్. వాట్ ఈస్ కనెక్షన్ విత్ వకీల్ సాబ్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్? నువ్వు పూరి జగన్నాథ్ సినిమాలో కామెడీ బిట్ లాగా మధ్యలో ఈ కనెక్షన్ ఏంటి? అర్థం కావడం లేదు. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? ఇక్కడ హీరో హీరో అని కనిపిస్తుంది, నీ పేరు తెలియదు. అటెండెన్స్ చేసుకుంటాను బాబు ప్లీజ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. సి పీపుల్ ఆర్ వెరీ నా సో మచ్ కరేజ్. ఈ ధైర్యము నిజంగా మితిమీరిన ధైర్యం అంటారు దీన్ని. ఆ ధైర్యం చూడండి అతనికి, అసలు పవన్ కళ్యాణ్ అనేస్తున్నాడు. ఐ డోంట్ రిమెంబర్ ఎనీ పవన్ కళ్యాణ్ ఇన్ ఎంపీసీ గ్రూప్. ఎంపీసీలు ఎవరు పవన్ కళ్యాణ్ లేడే. సో దీన్ని కాన్ఫిడెన్స్ అంటాం. కాన్ఫిడెన్స్ అంటామా ఇంకొక డాష్ కాన్ఫిడెన్స్ అంటామా? మీకే వదిలేస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ సో మెనీ పీపుల్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ దిస్ లెసన్. స్టిల్ దే ఆర్ జాయినింగ్. ఐ డోంట్ నో ద క్లాస్ ఈజ్ ఓవర్ స్టిల్ సంబడి ఈజ్ జాయినింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో ఆల్సో ఐ విల్ సెండ్ యూ ఏ లింక్ ఇన్ టైమ్. మీకు దాదాపు లింక్ టైంలోనే పంపిస్తున్నాను. సో అరేంజ్ ఏ మొబైల్ గుడ్ మొబైల్ ఫోన్ విత్ యూ డెఫినెట్లీ. సంథింగ్ వీ విల్ లెర్న్. ఈ రోజు మీరు ఏమైనా నేర్చుకున్నామని ఫీలింగ్ ఉందా, లేదా ఒక గంట వేస్ట్ అయిందని అనిపిస్తుందా? డేటా వేస్ట్, వన్ అవర్ వేస్ట్? ఇస్ ఇట్ సో? అలా అనిపిస్తుందా సార్? ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే తెలుగులో అర్థం చెప్పండి సార్. ఓ రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. అతను ఆ ఒక్క మాటతో నేను ఈ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళాలంది, కానీ అలా వెళ్ళకూడదు. తను తన క్వశ్చన్ అడిగాడు. స్కిల్స్ అంటే నైపుణ్యాలు అమ్మా. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే వామ్మో. నువ్వు ఇప్పుడే జాయిన్ అయ్యావు, కొంత దూడ ఆగమ్మా. ఇది యూట్యూబ్లో పెడతాను, నువ్వు అక్కడ విను, ఏం చెప్పామో అర్థమవుతుంది. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ మనకు పర్సనల్గా వ్యక్తిగతంగా పరస్పరం ఇతరులతో సంభాషించడానికి కానీ డీల్ చేయడానికి కానీ అవసరమైన నైపుణ్యాలనే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటాం. ఇందుకు అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ దిస్ ఐ ఎండ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. యూ విల్ మీట్ టుమారో అట్ ద సేమ్ టైమ్, 10:00 to 11:00. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.